Hi, welcome to Iframes Media Sports Updates. Pakistan Sontha Gadda Mida Vijay Ketanu Megaravesindi. Modati one day match lo West Indies Chittuga Odinchesindi. Kevalam 5 wicketla tedato West Indies aata kattinchindi. Netherlands nu 3-0 tedato clean sweep chesi Pakistan lo adugu pechina West Indies ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముల్తాన్లో జరిగిన ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 రన్స్ చేసింది. చాలా రోజుల తర్వాత ఓపెనర్ షాయి హోప్ బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. పాకిస్తాన్ బౌలర్స్ మీద చిచ్చర పిడుగులా విరుచుకుపడ్డాడు. 127 పరుగులతో వెస్టిండీస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. షాయి హోప్కి తోడు బ్రూక్స్ కూడా బ్యాటింగ్ ఓటాన్ని చూపాడు. కాస్త నెమ్మదిగానే ఆడుతూ 70 పరుగులు పూర్తి చేశాడు. గతంలో నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు సరిగా ఆడలేకపోయిన కెప్టెన్ నికోలస్ పురాన్ ఈసారి కూడా విఫలమయ్యాడు. కేవలం 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోహ్మాన్ పావెల్ 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన పాకిస్తాన్కి అదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ఫకర్ జమాన్ 11 పరుగులకే వికెట్ కోల్పోయాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ తన బ్యాటింగ్ స్పీడ్ పెంచడంతో రన్ రేట్ 65కి చేరింది. అలాగే వన్డౌన్లో బరిలోకి దిగిన కెప్టెన్ బాబర్ అజమ్ అదిరిపోయే బ్యాటింగ్తో 103 రన్స్ కొట్టి సెంచరీని సొంతం చేసుకున్నాడు. పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఆఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఆఖరి ఓవర్లో ఆట ఉత్కంఠభరితంగా సాగింది. 49వ ఓవర్లో కుష్దిల్సా గేమ్ డిసైడర్ కావడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. అయితే ఎలాగైనా గేమ్ని గట్టెక్కించాలనుకున్న కుష్దిల్సా బరిలో నిలదొక్కుని కేవలం 23 బంతుల్లో 41 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతుంది.